మామూలుగా మన భక్తుల యొక్క జీవితంలో కూడా చూస్తే మనకి రిస్క్ అనేది ఇష్టం ఉండదు. ఇప్పటికీ కూడా మన ఇస్కాన్ డివోటీస్ అయినా కాంగ్రిగేషన్ డివోటీస్ అయినా వాళ్ళకి ఎవరికైనా సేవ చేయాలంటే వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్లో సేవ చేయాలనుకుంటున్నారు. దానికైనా ఎక్కువ పుష్ చేస్తే అంతే చేయగలుగుతాను, అంతే నా కెపాసిటీ, అంతకన్నా ఎక్కువ నేను చేయను, అంతే అక్కడికే ఆగిపోతాను. కానీ శ్రీల ప్రభుపాద ఆ ఏజ్లో కూడా ఆయన అనుకోలేదు, ఓకే నేను నా గురు మహారాజ్కి మాట ఇచ్చాను, నా గురు మహారాజ్ నాకు ఆదేశించారు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేదు, ఏం చేద్దాం, మనం ఇప్పుడు ఎవరికైనా సేవ ఇస్తే మనకే తిరిగి చెప్తారనమాట, పరిస్థితి అనుకూలంగా లేదు, చేయలేకపోయాం, అంతే, ఇంకా దాన్ని మనం ఏం చేయగలుగుతాం, మన చేతిలో లేదు కదా. కానీ ఎప్పుడు శ్రీల ప్రభుపాదలు అనుకోలేదనమాట, ఎందుకంటే ఆయనకి కరుణ, అందరినీ నేను ఎలా సాయం చేయాలి, జీవులందరినీ నేను ఎలా ధరించాలి. ఏదో పల్లెటూరు బృందావన్ నుంచి ఎక్కడైతే ఎడ్లు బండిల్లో అందరు తిరుగుతారు అలాంటి ప్రదేశం నుంచి ఆయన బాస్టాన్ దిగినప్పటికైనా అక్కడ ఉండే వైభవాన్ని ఐశ్వర్యాన్ని చూసినప్పటికీ కూడా ఆయనకి ఏం అనిపించట్లేదు, ఓ వావ్ ఎంత బాగుందని అనిపించలేదన్నమాట. ఆ బాస్టాన్లో పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ చూసినప్పుడు ఆయన ఇంకా బాధగా ఉందని ఆయన అనుకుంటారు, అయ్యో వీళ్ళందరూ ఎంత సఫర్ అవుతున్నారు. ఎవరు అనుకుంటారు వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు, ఇప్పటికైనా భక్తుల్లో కూడా ఎవరైనా అక్కడ వెళ్తే ఒక నిమిషం కోసం ఆగిపోతారు, వావ్ ఎంత బాగుందో, ఎంత నీట్ అండ్ క్లీన్, పెద్ద పెద్ద రోడ్స్, ఇక్కడ ఎంత బాగుందని అనుకుంటారు. కానీ ఎవరైనా అయ్యో ఇక్కడ సఫర్ అవుతున్నారని ఎవరు అనుకోరు, ఆయన అలా అనుకోగలుగుతారు, ఎందుకంటే ఆయన అన్ని క్లియర్గా కనిపిస్తుంది. మన అందరికీ ఏంటంటే మనం ఏదో అద్దాలు వేసుకున్నాం అన్నమాట, ఎర్ర రంగు అద్దాలు, మాయా అద్దాలు, మాయాతో కలిసి ఉండి మనం చూస్తాం, మాయతో కలిపేసి మన మన కళ్ళుతో చూస్తాం. కానీ శ్రీల ప్రభుపాదకి అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సో ఆయన వెంటనే అన్నారనమాట, వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు, వీళ్ళందరినీ నేను ఎలా భగవంతుడి దగ్గర తీసుకువెళ్ళాలి, వీళ్ళని ఎలా తరించాలని ఆయన బాధపడాలి. సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ.